గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం చూస్తే కళ్ళు బైర్లు కమ్మాయి. నచ్చిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు కుమ్మరించాయి. ఐపీఎల్ చరిత్రలో ఊహించని ధరలకు స్టార్ ప్లేయర్స్ అమ్ముడైపోయారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టార్క్ ను 24.75 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. కేకేఆర్తో పాటు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ను దక్కించుకునేందుకు ప్రయత్నించి అతని ధరను అమాంతం పెంచేశాయి. చివరికి కోల్కతా నైట్ రైడర్స్ 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రెండు చివరిసారిగా ఆర్సీబీ తరపున ఐపీఎల్ ఆడిన మిచెల్ స్టార్క్ ఆ తర్వాత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్ 2024 జరగనున్న నేపథ్యంలో స్టాక్ ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక 2017 వరకు 5 కోట్ల రూపాయల ధరను పలికిన స్టాక్ ఇప్పుడు ఏకంగా 5 రెట్లు ఎక్కువ ధరను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ తరపున స్టాక్ అన్ని మ్యాచ్లు ఆడితే అతను ఒక్క ఓవర్కు 45 లక్షలు, ఒక్కో బంతికి 7.5 లక్షలు తీసుకున్నట్లని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.